ఈరోజు సతీష్ కుమార్ ఎక్కడికి వెళ్ళినా ఇలా ప్రవాహంలా జనం వస్తున్నారు. సతీష్ కుమార్ను చూడడానికి వస్తున్నారా? ఆ మధ్య కొంతమంది సేవకులు అందరం కలిశాం. కొంతమంది సేవకులు కలిస్తే అంతకుముందు ఎప్పుడు కలను వాళ్ళు గబగబా వచ్చి పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. అలా ఫోటోలు తీసుకుంటా ఉన్నప్పుడు నా పక్కన ఉన్న ఒక సహోదరుడు అంటున్నాడు, బ్రదర్ మీరు చాలా పొడుగే అన్నాడు. అప్పుడు చెప్పా, పోయిన నెలలోని పెరిగానని చెప్పి. ఎప్పుడు పెరిగా? పోయిన నెలలోనే పెరిగా. అతను అంటున్నాడు, మీరు చాలా పొడుగు. ఏ, మీరు నా పొడుగును చూడడానికి వచ్చారా? ఎంత ఎత్తు ఉంటాడు ఆయన, ఎంత లావు ఉంటాడు, టీవీలో మనం చూడలేకపోతున్నాం ఎత్తు ఎంతో. నా ఎత్తు చూడడానికి రాలా, నా ముఖం చూడడానికి రాలా, సతీష్ కుమార్ ఎలా ఉంటాడో చూడడానికి రాలా. మరి ఎందుకని ఇంత ప్రవాహంలో ఈ పొలములో ఇంతమంది వచ్చారు? కారణం తెలుసా? సతీష్ కుమార్ జీవము కలిగిన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాడు. ఆ బోధ వినడానికి మీరు వచ్చారు. ఈరోజు సతీష్ కుమార్కున్న విలువ, సతీష్ కుమార్కున్న గౌరవము, సతీష్ కుమార్కున్నటువంటి కల్వరి టెంపుల్ సంఘము సతీష్ కుమార్ యొక్క తెలివితేటల వల్ల కాదు, మరి సతీష్ కుమార్ పట్టుకొని ధ్యానిస్తున్న బోధిస్తున్న జీవము కలిగిన గ్రంథము ఈరోజు సతీష్ కుమార్ని ఇక్కడ నిలబెట్టింది. ఒక నన్ను మాత్రమే కాదండి, ఈ గ్రంథాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ గ్రంథాన్ని బోధించడానికి కావలసినటువంటి ఆత్మీయ సత్యాలను మోకాల మీద పడి తెలుసుకునే వారికి ఈ గ్రంథము ఆధారము, ఈ గ్రంథమే ఆశ్రయము, ఐశ్వర్యము. అడుగుతున్నాను, ఎంతమంది ఆలకిస్తున్నారు దేవుని స్వరాన్ని? అమ్మా అయ్యా, నీ జీవితంలో వచ్చే ప్రతి అవసరము ఈ గ్రంథమే తీరుస్తుంది. నీకు కావలసిన ఆదరణ, నీకు కావలసిన దేవుని చిత్తము, నీకు కావలసిన ధైర్యము, నీకు కావలసిన పరిశుద్ధత, నీకు కావలసిన ప్రార్థనకు జవాబు, నీకు కావలసిన విశ్వాసము, సమస్తాన్ని దేవుడి పరిశుద్ధ గ్రంథంలో దాచిపెట్టి నీకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథములో ఉన్న దేవుని వాక్యమే నీకు కావలసిన ధైర్యాన్ని, కావలసిన నిరీక్షణను, కావలసిన విశ్వాసాన్ని, కావలసిన ఐశ్వర్యాన్ని అందిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేశావు కదూ, దీన్ని పక్కన పెట్టేశావు కదూ, ఈ నీ బైబిల్కు బూజు పట్టేసింది కదూ, దుమ్ము కొట్టేసింది కదూ, కాబట్టి నీ బ్రతుకు బూజు పట్టేసింది. కనీసం ఈరోజు నుంచి అయినా బైబుల్ చదవటం నేర్చుకో, ఈరోజు నుంచి అయినా వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకో. కల్వరి టెంపుల్లో ఒక రోజుని సవాలు విసిరాను, 26 రోజుల్లో బైబుల్ని పూర్తిగా చదివాను. మీరు కూడా రండి, బైబుల్ చదవండి, 25 రోజుల్లో ఈ రికార్డు బ్రేక్ చేయండి అని అంటే, ఒకరోజు ఒక చిన్న పాప వచ్చిందండి, వచ్చి అంకుల్ మీరు చెప్పినట్టుగా బైబుల్ని నేను కూడా చదివా. ఎన్ని రోజుల్లో చదివావమ్మా? 11 రోజుల్లో చదివా. ఏం చదువుతున్నావు? 8వ తరగతి చదువుతున్నా. ఎన్నో తరగతి? 8వ తరగతి. ఎన్ని రోజుల్లో బైబుల్ చదివింది? 11 రోజుల్లో చదివింది. ఎలా సాధ్యమైంది? ఒక సేవకుణ్ణి చూసింది, మా కాపరి 26 రోజుల్లో చదివితే నేనెందుకు చదవకూడదు. ఈరోజు ఇక్కడున్న సేవకులు అడుగుతున్నాను, గుండెల మీద చేయాల్సి చెప్పగలరా, అసలు పూర్తిగా ఒక్కసారైనా బైబుల్ చదివారా? ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవ సమాజమా, అడుగుతున్నాను. బైబులే మన విశ్వాసానికి ఆధారము, బైబులే మనకున్నటువంటి సమస్తము అయినట్లయితే ఈ బైబుల్ని మనం చదువుతున్నామా? టీవీ సీరియల్ చూడడానికి టైం ఉంది, సినిమాలు చూడడానికి టైం ఉంది, సెల్ ఫోన్లో మాట్లాడడానికి టైం ఉంది, ముస్లిం ముచ్చట్లకు టైం ఉంది, ప్రయాణాలకు టైం ఉంది, కాలకృత్యాలకు టైం ఉంది, పనికి టైం ఉంది, ఉద్యోగానికి టైం ఉంది, వ్యాపారానికి టైం ఉంది, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి నీకు టైం ఉందా? లేదు. అందుకే నీ బ్రతుకు ఇలా ఏడ్చింది, అందుకే నీ బ్రతుకు ఇలా తగలడింది. ఈ వాక్యాన్ని ఎవరు ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఎందుకని? ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించెను, ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ బైబిల్ నిన్ను మాత్రమే కాదు, నీ జీవితంలో ఉన్నటువంటి అద్భుతాన్ని ఇతరులు చూసినప్పుడు వాళ్ళను కూడా మార్చేటటువంటి శక్తి కలిగింది. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకునేది ఎవరు, చదివేది ఎవరు, ధ్యానించేది ఎవరు, ఆయన స్వరాన్ని ఆలకించేది ఎవరు? అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, బైబుల్ చదువుతున్నావా, కేవలం మోస్తున్నావా?